హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరబిక్ కుకింగ్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బంధువులు, మిత్రులు, ఆప్తులు, స్నేహితులు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. నేను చిన్న వీడియో చేశాను, మీకు చూపిస్తాను. అవి క్యారెట్లు బ్లాక్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూశాను, వీడియో తీశాను మీకు చూపించడం కోసం. ఇంకోసారి కర్రీ చేద్దాం దాన్ని. అది మ్యాంగో మిల్క్. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అలా మిల్క్ రూపంలో అలా బాటిల్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ పిల్లలు తాగుతూ ఉంటారు. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను వీడియో తీశాను. మీరు కూడా మీ పిల్లలకి అలాగా రెడీ చేసి ఇవ్వచ్చు. ఫ్రిడ్జ్లో కూల్ కూల్గా ఉంటాయి అన్నమాట. అవి షుగర్ అయితే ఉండదు, చాలా బాగుంటాయి. మన బాదం మిల్క్ ఉంటుంది కదా, అదే విధంగా అన్నమాట. షుగర్ ఉండదు, బాగుంటుంది. పిల్లలకి చేసేవండి మ్యాంగో మిల్క్. అది అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత నేను రోప్ క్యార్ చేయడానికి ఒక క్యార్ తీసుకున్నాను. క్యార్ అంటారు కదా ఇక్కడ. తర్వాత క్యారెట్ని జిజర్ అంటారు. తర్వాత అలా సన్నగా కట్ చేశాను కుకుంబరు. తర్వాత క్యారెట్ను, తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగుని రోబ్ అంటారు. మజ్జిగని, అది మజ్జిగ బాటిల్ ఎలా ఉంటాయి ఇక్కడ, పలసగా ఉండదు, చిక్కగా ఉంటుంది మజ్జిగ. మజ్జిగని లిబన్ అంటారు. తర్వాత అది వచ్చేసి నానా అంటారు, అంటే పుదీనా పౌడర్ అన్నమాట. ఎండబెట్టి పొడి చేసుకున్నది, ఆ విధంగా ఉంటుంది. అన్నిట్లో వాడుతూ ఉంటారు ఇక్కడ. అలాగే అన్ని పౌడర్ రూపంలో ఉంటాయి మొత్తం అన్నీ కూడా. బౌల్ తీసుకుని ఆ ముక్కలు ఒక దాంట్లో వేసుకుని పెరుగు కూడా వేసేసి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు మజ్జిగ వేసాను అన్నమాట. వేసి అంత చక్కగా కలిసేటట్లు కలుపుకున్నాను. కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు, తక్కువ చాలు. తర్వాత పుదీనా పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి కొంచెమే, ఎక్కువ వేసుకో అవసరం లేదు, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అది కొంచెం వేసుకుంటే చాలు. వేసి అంతా చక్కగా కలిపేసి అలాగా మనం కొద్దిగా క్యారెట్ ఉంది కదా దాన్ని పైన వేసేసి అలా చేసి పెడితే పిల్లలు ఎక్కువ తింటారు ఇక్కడ. ఎక్కువ పిల్లలు తింటారు, మా ఇంట్లో కూడా తింటారు ఎక్కువ. ఆ విధంగా చేసిస్తాను నేను. చూసారు కదా ఎలాగుంది? మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి, చక్కగా తింటారు, మంచిది కదా. సెలవు మాట మనకి వేసవికాలం బాగుంటుంది. ఆ విధంగా రెడీ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత నేను మటన్ ఫ్రై చేశాను. దాన్ని వీడియో చేయలేదు కానీ జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఆ విధంగా మటన్ రైస్, దీనికి కాంబినేషన్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా రెడీ అయింది. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.